ఫస్ట్ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే హౌ డు యు ఫీల్? పైసలు తీసుకోకుండా ఫ్రీగా పనిచేస్తా, పర్లేదు ఫుడ్ లేకుండా పర్లేదు. ప్రభాస్ అమ్మో, లైఫ్ లో ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ కాదు మరి, జనరల్ గా ప్రభాస్ పక్కన ఏదో పర్మనెంట్ క్యారెక్టర్ అనుకుందాం. ఆ ఓకే, చేసేస్తా, ఏదైనా చేస్తాను పర్లేదు. కాకపోతే సిస్టర్ ఇలాంటిదైతే ఎన్ని డబ్బులు ఇచ్చినా చేయను. సరే, కోటి రూపాయలు ఇస్తాం ప్రభాస్ అక్క క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్ చేస్తా. నో, అసలు ఊహించుకోలేను ఆయన్ని, నేను పిలవలేను అలా. ఓన్లీ ప్రభాస్ పక్కన, నో సిస్టర్. ఓకే, అట్లా ఏం కాదు, జూనియర్ ఆర్టిస్ట్ అయినా చేసేదండి ప్రభాస్. అంటే అందులో సార్ ప్రభాస్ గారు మీరు కానీ పొరపాటున ఇంటర్వ్యూ చూస్తే ఒకసారి మీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుర్తుపెట్టుకోండి. బుజ్జి, మీరు చేసిన సినిమా కూడా ఉంది, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. అసలు అసలు పేరు ప్రభాస్, సినిమా పేరు కూడా బుజ్జి ఉంది, కల్కిలో కూడా బుజ్జి ఉంది. ఆ బుజ్జి నువ్వేనా? లేదు, ఆ క్యారెక్టర్ ఇవ్వాల్సింది కదా నీకు, కదా కనపడవు కదా, వాయిస్ అయినా పర్లేదా ప్రభాస్ పక్కన? పర్లేదు. ఎందుకు ప్రభాస్ అంటే అంత పిచ్చి? ఏం చెప్తాము అంటే, ఒక హీరో మనకు నచ్చారంటే పలానా క్వాలిటీస్ ఉండాలి, ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉండాలి, లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మనం. సో ఇలా బాగున్నారు. సో బట్ ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం నాకు, ప్రభాస్ యాక్టింగ్. ప్రభాస్ యాక్టింగ్, ఆయన లుక్ అసలు ఏమున్నాడు ఆయన, అసలు 6'2" అసలు 6'2" యా. ఓకే, నీకు బాగా పొడుగున్నోళ్ళు అంటే ఇష్టం. ఓకే, సో ప్రభాస్ ఫస్ట్. ఓకే, ఏ సినిమా చూస్తే, ఏ సినిమాలో నచ్చారు ప్రభాస్ మీకు? ప్రభాస్ నాకు ఇది మిర్చి, మిర్చి సినిమా చాలా ఇష్టం మూవీ. అప్పుడే ఫస్ట్ సినిమా చూసుంటాను. లేదు, ఈశ్వర్ చూసాను ఫస్ట్ ఫిల్మ్. ఈశ్వర్ కూడా బాగుంటుంది. ఈశ్వర్ కూడా బాగుంది. మళ్ళీ ఇది బుజ్జిగాడు మేడించిన, అది కూడా బాగుంది. బుజ్జి ఉందనే అది కూడా బాగుంది. బాహుబలి అయితే ఒక 5 times థియేటర్కి వెళ్ళి చూసాను. ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కదా కల్కి, దానికి కూడా 2 times వెళ్ళాను. ఇంకోసారి వెళ్ళాలి, బుక్ చేయాలి. నచ్చిందా? అసలు అసలు అయినా నిన్ను అడగక్కర్లేదు, ఏం చూడడం సినిమాతో పక్కన ప్రభాస్ అటు వెళ్ళాడా, ప్రభాస్ వెళ్ళాడా, ప్రభాస్ వచ్చాడా. అప్పుడు సావిత్రి గారు గుర్తుందా, నాగేశ్వరరావు గారు వచ్చారా, నాగేశ్వరరావు గారు వచ్చారా అన్నట్టు. ప్రభాస్ వచ్చారు, ప్రభాస్ వచ్చారు. అసలు ఎంత బ్లష్ అవుతుందో తెలుసా, ఎంత బ్లష్ అవుతుందో నీకు. ఒక ఓకే, ఎలా ఉంది? బాగుంది. ఎందుకు అంత ఇష్టం ఫుడ్ అంటే? బతికేది ఫుడ్ కోసం. సరే, ఫుడ్ కోసం బతకని, ఒక పర్టికులర్ ఇవే థింగ్స్ ఇష్టం ఎందుకంటున్నా. సో ఫుడ్ లో చాలా వెరైటీలు ఉంటాయి, బట్ నీకు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఓన్లీ చాక్లెట్స్, ఓన్లీ బిర్యానీ, వై? సోల్ కి తృప్తి ఉంటుంది ఇవన్నీ తింటే, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిన్నాను అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా సాలడ్స్ అవి ఏం తింటారు అసలు. సో నీకు ఒక మంచి, నెక్స్ట్ ఒక మంచి సినిమా ఆఫర్ వచ్చింది ప్రభాస్ పక్కన అనుకుందాం, ప్రభాస్ పక్కన క్యారెక్టర్ వచ్చింది, బట్ నువ్వు స్లిమ్ అయిపోలే క్యారెక్టర్ అన్నారు. తినను అసలు. అయిపోతావా? ఏం పట్టినా తినా. దారుణం తెలుసా, ఇక్కడ సీరియల్ లో డైరెక్టర్లు వాళ్ళ అమ్మ అందరూ చెప్తున్నా కూడా, ఏనే తినేది ఒక లైఫ్, ఉండేది ఒక లైఫ్, తినండి అబ్బాయి అంటుంది. ప్రభాస్ పక్కన అంటే తిన్ను, అసలు తిన్న జీరో, ఉండేది ఒక లైఫ్ ప్రభాస్. అందుకే ప్రభాస్ పక్కన పెడితే లైఫ్ ఇంపార్టెంట్, ప్రభాస్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్, ప్రభాస్ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఫ్యాన్ ఎక్కడైనా ఉంటుందా సార్ మీకు? మీకోసం సన్నపడదండి సార్, ఏదైనా చేస్తా ప్రభాస్ కోసం. మీ మమ్మీ ఏమన్నారా? ఏమంటుంది, తిడుతుంటుంది. ఇంకా వేరే హీరో మీద అసలు అట్లాంటి ఏం అనిపించలేదా? నచ్చుతారు కానీ ప్రభాస్ మీద. మహేష్ బాబు గారు ప్రెసెంట్, ఐ లైక్ హిమ్, బట్ అంతే, అక్కడతో అంతే. జనరల్ గా మహేష్ అంటే వైబ్రేషన్ వస్తుంది, నీకు ప్రభాస్ అంటే వైబ్రేషన్ వైబ్రేషన్ వస్తుంది. ఓకే, చాక్లెట్ ఏమన్నా? ఇప్పుడే ఒకటి వేసాం కదా, లంచ్ చేసావా? లేదు, చేసి వచ్చాను అందుకే. లేకపోయేది తెలుగులో ప్రభాస్ గారు అంటే ఇష్టం. సో ఐ మీన్ మోర్ దెన్ దట్ ఎనీథింగ్, బట్ కన్నడలో కూడా ఎవరైనా ఉండే ఉంటారు కదా, అక్కడ ఎవరు? డి బాస్ దర్శన్. దర్శన్ గారు అంటే సేమ్ క్రష్ ఇక్కడలాగే సేమా? అది ఫస్ట్ లవ్, ఇది సెకండ్ లవ్. ఎన్ని లవ్లు ఉంటాయండి మనకి? ఇందాక నుంచి నేను ఊళ్ళో హైప్ ఇచ్చాను ప్రభాస్ గారికి, అది ఇది అని. అవును, కాకపోతే అది ఫస్ట్ కదా, ఫస్ట్ ఎప్పుడు అలా ఉంటుంది, ఫస్ట్ లవ్. సో అక్కడ ఇంటర్వ్యూలో కూడా అలాగే చెప్తామేమో సేమే. లేదు, ఇదే నా ఫస్ట్. ప్రభాస్ గారు మీరు చూడండి అయ్యా, చూస్తారు ఫ్యాన్స్ చూస్తున్నారు. అలా ఏం లేదు, ఇద్దరు ఇష్టమే. సో ఆయన ఎందుకు ఇష్టం కన్నడలో? ఆయన హెల్పింగ్ నేచర్. ఓకే ఓకే, ఆయన యాక్టింగ్ కానీ
ఆయన అనిమల్స్ మీద చూపించే ప్రేమ గానీ చాలా ఇష్టం. ఓహో, యు హావ్ ఎ గోల్డెన్ రిట్రీవర్ కదా. సో ఓకే, అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు డాగ్ తీసుకున్నావా? అలా ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్ట, అంటే ఇష్టం కన్నడ వచ్చేసింది బేడ, చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు కుక్క అంటే. సో నా 21st బర్త్డేకి మా ఏడిస్తే మా నాన్న అప్పుడు తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్? రీసెంట్ గా తీసుకున్నా. సో ఓకే, యాక్టింగ్ సంగతి పక్కన పెడదాం. మేడం గారికి డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ ఏదో ఉందంట అప్పుడే? అవును, 22 ఇయర్స్కి. ఎందుకలా? అంటే ఇప్పుడే యాక్టింగ్ వచ్చావు, ఇప్పుడే హీరోయిన్, ఇంకా లైఫ్ లో ఈ ఫేజ్ ఎంజాయ్ చేయకుండా అప్పుడే నీకు డైరెక్షన్ థాట్స్ ఎందుకు? లేదు, నాకు నేను ఎప్పుడు నా ఫస్ట్ సీరియల్ చేశాను అప్పటి నుంచి నాకు డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్. ఎందుకు ఆ డైరెక్షన్ నచ్చలేదు నీకు? నచ్చింది, ఎందుకు ఇష్టం నాకు. లైక్ డైరెక్టర్ అంటే ఏదో కొత్తది ఉంటుంది, లైక్ క్రియేటివిటీ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ఎక్కువ క్రియేటివిటీ, అందుకే చాలా ఇష్టం నాకు. సో ఓన్లీ డైరెక్షన్ ఏనా లేకపోతే డైరెక్షన్ ప్రొడ్యూస్ చేయాలని ఉంది? ఓ, ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే? అది ఒక సెపరేట్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, ప్రొడ్యూస్ చేయాలి, కొత్త కొత్త ఫిల్మ్స్ చేయాలి, సీరియల్స్ చేయాలి. ఓకే, ఫిల్మ్స్ సీరియల్స్ మొత్తం ఎవ్రీథింగ్. ఫస్ట్ సీరియల్స్ చేయాలి, తర్వాత ఫిల్మ్స్ చేయాలి. ఓకే, మీ ఫస్ట్ ఫిల్మ్ లో హీరో ఎవరు? ఒక నిమిషం, దర్శన్ గారా ప్రభాస్ గారా? ఒకటే, ఒక్కరికే ఛాన్స్. ఇద్దరికి ఒకటే ఛాన్స్ అంటా నేను. ఎవరు? అబ్బా, ఇది చాలా కష్టం. కష్టం ఏంటి? ఫస్ట్ లో సెకండ్ లో ఉన్నప్పుడు మరి ఫస్ట్ హీరో సెకండ్ హీరో లో మాకు వద్దు. ఫస్ట్ ఆఫ్ దర్శన్ చేస్తారు, సెకండ్ ఆఫ్ ప్రభాస్ గారు చేస్తారు. హీరో ఒక్కళ్ళే హీరో, ఎందుకు చేయాలి? మేము పెడదామండి అది. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పొద్దు, ఒక్కళ్ళే హీరో, ఇద్దరు దర్శన్ ఆర్ ప్రభాస్, ఎవరిని పెడతారు ఫస్ట్ ఫిలిం కా? ఫస్ట్ ఫిలిం కి దర్శన్. ప్రభాస్ అంటే లవ్ అన్నారు అదే. సెకండ్ ఫిలిం ఇంకా పెద్ద బడ్జెట్, ఇది హిట్ అవుతుంది కదా, రాసుకోండి. ఫస్ట్ అక్కడ సెకండ్ ఓకే. హీరోయిన్ ఎవరు పెడదాం? హీరోయిన్ నాకు యాక్చువల్లీ చాలా సమంత గారు చాలా ఇష్టం. దర్శన్ గారి పక్కన పెడతారా? దర్శన్ గారి పక్కన యా మేబీ. ప్రభాస్ గారి పక్కన? ప్రభాస్ గారి పక్కన అనుష్క అని పెడతా. ఏం మీరు యాక్ట్ చేయరా? ఎందుకో, నేను ప్రొడ్యూస్ చేస్తా. మనమే ప్రొడ్యూసర్ అయినప్పుడు మనం యాక్ట్ చేయొచ్చు కదా. వద్దు, ఫస్ట్ డబ్బులు రావాలి కదా. ఒకసారి ప్రభాస్ గారు ఉంటే చాలు, ఫుడ్ మానేస్తాను. ఇప్పుడు ఫస్ట్ డబ్బులు వస్తాయి చాలు. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా, నేను కలుస్తాను చాలు. రెగ్యులర్ గా ఆయనతో పక్కన కూర్చొని మాట్లాడతాం చాలు నాకు. అమ్మ, ఒకసారి చూస్తేనే చాలు నాకు. ఇంకా ఫిలిం తీస్తున్నానంటే, ప్రొడ్యూస్ చేస్తున్నానంటే పక్కాను. ఫిలిం తీసినా చెప్పిన, సీరియల్ తీసినా చెప్పిన పక్క. ప్రభాస్ గారిని ఒకసారి మీట్ అవుతా పక్క. ఇలాంటి ఇంటర్వ్యూ ఎవరైనా చూసారంటే పక్క మాట్లాడేమో. ప్రభాస్ గారు కూర్చుంటే ఇంకెలా ఇంతే, ఇలాగే అబ్బా వచ్చారా అబ్బా అంతే. అందరూ మాట్లాడతా, ఆయన ఇంకా ఫుడ్ బాగా పెడతారు అందరికి తెలుసు కదా. ఫుడ్ మానే వెళ్ళగానే ఆయన కలవగానే భోజనం పెట్టండి వెళ్ళకి, చికెన్ కావాలి, బిర్యానీ కావాలి, అన్ని మొత్తం భీమవరం బ్యాచ్ అంత వచ్చేది నీకు తెలుసా? అందులో నేను ఎలాంటి ఫ్యాన్ అనేసరికి బిర్యానీ బాగుంటుంది సార్. అన్ని కలిసి వస్తాయి. అది ఒక విషయం ఇంకా ఇష్టం నాకు, ప్రభాస్ ఫుడ్డీ కదా. అంటే నేను ఫుడ్డీ అంటే ఇప్పుడు కలిపేసావా? అదంతా ముందు నుంచే ఉంది. ముందు నుంచే ఉంది, చెప్పలేదు అంతే. ఓకే, ఇప్పుడు నేను అడిగేసరికి ప్రభాస్ గారు ఫుడ్డీ కాబట్టి, ఇవిడ ఫుడ్డీ కాబట్టి కలిసిపోయారు అలా. అంటే ప్రభాస్ గారు కూడా సేవా దృక్పథం ఎక్కువ, సర్వీస్, సోషల్ సర్వీస్ కూడా చేస్తారు అని తెలుసా? అవును తెలుసు. నీకు ఇష్టం కదా అది. సో ఇది ఒకటి కలిసింది, అన్ని కలుస్తుంది. ఇవిడ 6 ఫీట్ ఉంటుంది.